ఆంధ్రప్రదేశ్లో మహిళల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు చిత్తూరు లోక్సభ కూటమి అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు. అసెంబ్లీ అభ్యర్థి గురజాల జగన్మోహన్లు చిత్తూరులో అభ్యర్థులు ఇద్దరు వినూత్నంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటి ప్రచారంతో పాటు సెక్టార్ల వారీగా మహిళలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక సమావేశాలు తమ విజయానికి ఎంతో దోహదం చేస్తాయంటున్నారు. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ అభ్యర్థులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంలో కావచ్చు, అదేవిధంగా చిత్తూరులో కావచ్చు, ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వినూత్నమైనటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. ఒకవైపు ఇంటింటికి ప్రచార కార్యక్రమాలతో పాటు మరోవైపు సెక్టార్ వైజ్ గా ఒక్కొక్క వింగును ఒక్కొక్కసారి సమావేశం ఏర్పాటు చేసుకుంటూ వారితో కూడా కలిసిమెలిసి వారి యొక్క సాధక బాధకాలు తెలుసుకుంటూ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కావచ్చు, అదేవిధంగా చిత్తూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు కావచ్చు ప్రస్తుతానికి మనతో ఉన్నారు. ఇవాళ ప్రత్యేకించి మహిళా సమావేశం అనేది జరిగింది. ఈ సమావేశానికి కూడా భారీ సంఖ్యలో హాజరైన పరిస్థితి, మరి వారి యొక్క ప్లాన్ ఏమిటి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు మీ యొక్క ఎన్నికల ప్రచార సరళం చూస్తుంటే చాలా ఒక విభిన్నమైనటువంటి రీతిలో కొనసాగుతుంది. ముందుగా విశేషంగా హాజరైన చిత్తూరు నియోజకవర్గ మహిళలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అంటే మాకు మహిళా ఓటర్లు కూడా చిత్తూరు నియోజకవర్గంలో 102,000, వాళ్ళని చైతన్యపరచడమే వాళ్ళు బయటకు వచ్చి ఓటు వేయాలి అని ఒకే ఒక దీనికి మేము ఎప్పుడైతే సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టారో మహిళలు పెద్ద సంఖ్యలో మా పథకానికి అట్రాక్ట్ అయ్యి మహిళలే ముందుకొచ్చి ఎక్కడెక్కడ ప్రచారం కానీ మేము ఏ ప్రోగ్రాం చేపట్టినా మహిళలు మాకు అండగా నిలబడుతున్నారు. కాబట్టి మహిళలు ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీకి గౌరవం ఉంటుంది, మేము కూడా మహిళలకి అదే స్థాయిలో గౌరవం ఇస్తుంటాము. అదేవిధంగా చిత్తూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు సార్, చెప్పండి ఎట్లా ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మీరు ప్రతి నియోజకవర్గంలో కూడా అందరితో కూడా కలిసిమెలిసి అలా వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు? ఇప్పటి వరకు డోర్ టు డోర్ కార్యక్రమాలు జరిగినాయి. ప్రతి ఇంటికి వెళ్ళి సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ కూడా స్కీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడున్న నెక్స్ట్ 10-15 డేస్లో సెక్టర్ వైజ్ చేయడానికి నిశ్చయించుకున్నాం. ఒకటి, మహిళలు ప్రతి నియోజకవర్గంలో మహిళలు మీటింగ్స్ పెట్టి వాళ్ళకి వాళ్ళకున్న ఆస్తి హక్కు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి ఏం చేసింది, ఆస్తి హక్కు ఇచ్చింది, డోక్రా మహిళలు చేశారు, తర్వాత వాళ్ళ ఆర్థిక సమానత్వం కోసం ఎంత పాటుపడిందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అది ఏ విధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఫెయిల్ అయింది చేయడంలో, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకుంటే మళ్ళీ అది ప్రారంభిస్తామని చెప్పి చెప్తున్నాం. సో అలాగే అన్ని నియోజకవర్గాల్లో ఈ మహిళా విభాగమే కాకుండా యూత్ మీటింగ్స్ కండక్ట్ చేయబోతున్నాం, అడ్వకేట్స్ మీటింగ్ కండక్ట్ చేయబోతున్నాం, తర్వాత పెన్షనర్స్ మీటింగ్ కండక్ట్, ఇప్పుడు సెక్టర్ వైజ్ వెళ్తున్నాం ప్రచారానికి. ఈ డోర్ టు డోర్ అయితే కంప్లీట్ అయిపోయి అన్ని అయిపోయిన తర్వాత ఇది మంచి ఫలితాలు ఇస్తుందని, మంచి మెజారిటీతో గెలుస్తారని ఒక ఉద్దేశంతో చేస్తున్నాం. దానిలో ఇక్కడ చిత్తూరులో అదే భాగంగా చిత్తూరులో ఈరోజు మహిళ మీటింగ్ జరిపాం, చాలా బాగా సక్సెస్ఫుల్గా ఉంది. 1,000 మంది వచ్చారు, వాళ్ళందరూ ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా గురజాల జగన్ గారికి అత్యధిక మెజారిటీతో గెలుస్తారు, అలాగే ఎంపీకి కూడా మంచి మెజారిటీ వస్తుంది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్న నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ మహిళల ఆత్మగౌరవం కోసం వాళ్ళు పాటుపడినారు. మీకు తెలుసు ఆస్తుల సమాన హక్కు కానీ ఈ మహిళ రిజర్వేషన్లు కానీ ఇవన్నీ కూడా పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. జగన్ మోసపూరిత మాటలు నమ్మి ఒకసారి వాళ్ళకి ఓట్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళా కూడా వాళ్ళ చేసిన తప్పని తెలుసుకొని పురుషుల కంటే మహిళల అత్యధిక భాగంలో కూడా ఎప్పుడు బయట రాని మహిళలు ఈ రోజు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మీద విసుగు వచ్చేసిందండి మహిళలకి, ఎందుకంటే ఆనాడు ఏదైతే హామీలు చెప్పి ఆనాడు గద్దెనెక్కాడు అది ఏది ఈ రోజు అమలు చేయలేదు. మద్యపాన్ని నిషేధం చేసి ఓట్లాడతానన్నాడు, చేయలేదు. నిత్యావసర ధరలు అన్ని పెరిగాయి. ఏదైతే ఆనాడు చంద్రబాబు కానుకలు పండుగలకు ఇచ్చేవాళ్ళు అది లేదు. ముఖ్యంగా మహిళలకి రక్షణ లేదు. ఈ రోజు మనం తీసుకుంటే నిన్న కడపలో వాళ్ళ ఇంటి ఆడబిడ్డ అంటే ఎంత గౌరవం అండి. అలాంటి ఆనాడు మహాభారత శ్రీకృష్ణుడు ద్రౌపదిని ఎలా కాపాడాడు, అలాగా ఈ రోజు ఆయన వాళ్ళ వస్త్రధారణ గురించి కట్టుబట్టు గురించి మాట్లాడతాడంటే ఆయన మహిళలకి ఏం గౌరవిస్తున్నాడని మేము అడుగుతున్నాము. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి చంద్రబాబు నాయుడు ఆనాడు సభలో ఏదైతే శబ్దం చేసి వచ్చారో మా భువనేశ్వర్ మేడం గురించి మాట్లాడినప్పుడు, అందుకని మా మహిళలందరూ ఓట్ల సీఎం చేసి చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటున్నాం. ఇది మొత్తానికి ఏదైతే
టీడీపీ అభ్యర్థులు ఒక వినూత్న ప్రణాళిక పద్ధతిలో ముందుకు వెళుతూ ఒక పక్క ఇంటింటి ప్రచార కార్యక్రమాలు కావచ్చు, మరోవైపు ఏదైతే సెక్టార్ వైజ్ గా సమావేశాలు నిర్వహించుకుంటూ అందరినీ కూడా ఒక కలుపుకొని పోయేటువంటి రీతిలో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు. వీడియో జనరేషన్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏపీ నాంద్రజ్యోతి, చిత్తూరు నుంచి.